నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ స్వాభిమానం రచించిన వారు గంటి భానుమతి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింది భాగాన్ని బలంగా లాగేసి బలవంతంగా పైకి తోసినట్టుగా ఒక్కసారిగా పైకి ఎగిరింది విమానం ఎత్తైన భవనాలు దీపాలు మెల్లమెల్లగా మాయమవుతున్నాయి భూమి మొహంలోంచి న్యూయార్క్ నగరం మాయమైపోయింది స్వేచ్ఛగా శూన్యాన్ని చీకటిని సర్రున నరికేస్తూ దారి చేసుకుంటూ ప్రొఫెల్లర్ సాయంతో ప్లేన్ ముందుకు కదిలింది కిటికీలోంచి బయటకు చూసింది శ్యామల అంతా శూన్యం ఇది దేనికి అంతమవుతుందో దేనికి మొదలవుతుందో అని నిట్టూరుస్తూ బయటకు చూసింది చీకటి అనంతమైన చీకటి అక్కడేం ఉండదు ఆకర్షణలు పాసాలు బంధాలు బంధనాలు ఏమీ ఉండవు అంతా ఇక్కడే అందుకే జరిగింది మర్చిపోలేకపోతుంది మామూలు సంగతులు మర్చిపోవచ్చు కానీ గుండెను కోసేసేవి ఎలా మర్చిపోయేంత మతిమరుపు రాలేదు వెంటనే పక్క ఫ్లాట్లోని అంజమ్మ గుర్తొచ్చింది పిల్లలు ఎన్ని అవమానాలు చేసినా వాళ్ల మీద కోపం తెచ్చుకోకూడదు వాళ్ళు నాకన్నా చిన్నవాళ్లు వాళ్లతో ధైర్యంగా పౌరుషంగా ఎలా మాట్లాడతాను అంజమ్మ అన్నదే నిజమా కొడుకును చూస్తే గజగజ వణికిపోతుంది మొగుడు కొడుకు ఇద్దరూ ఆమె మీద పెత్తనం చేస్తుంటారు వాళ్ళు ఏం చేసినా కోపం తెచ్చుకోకూడదని అంటుంది కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలి ఎంత పిల్లలైతే మాత్రం తల్లికి అవమానం అంటే ఏంటో తెలియకూడదా ఆమె మంచితనాన్ని ఎప్పుడు గుర్తిస్తారు ఆ మాటే అంది అంజమ్మతో అంజమ్మ నవ్వింది తల్లి మంచితనాన్ని పిల్లలు గుర్తించాలన్న రూలేమీ లేదు నా విధి నేను చేశాను మరి వాళ్ల విధి నీదంతా వెర్రి పిల్లలు అవమానిస్తే కోపం తెచ్చుకోవాలి పిల్లలైనంత మాత్రాన వాళ్ళ అవమానిస్తే మర్చిపోయి ఎప్పట్లా ప్రేమిస్తే నీ ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి విలువే ఉంది నీకు తెలియదు శ్యామల నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు స్వతంత్రురాలివి నువ్వు నీ కొడుకు మీద ఆధారపడి లేవు ఎప్పుడైతే ఎక్కడైతే ఆధారపడ్డం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు వ్యక్తిత్వము ఉండదు ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియనట్లుగానే ఉండాలి నేను ఆయన వాడి మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి చిన్న చితక స్పర్ధలు సర్దుకుపోవాల్సిందే మొగుడుతో సర్దుకుంటున్నట్టే కొడుకుతో కూడా సర్దుకుపోవాలి ప్రతి తల్లికి కొడుకుకి ఘర్షణ అది లోపలుంటుంది దాన్ని అధిగమించే వ్యాపకం ఉంటే పర్వాలేదు అది లేకపోతేనే ప్రతి క్షణం లోపల సంఘర్షణ అంజమ్మ నువ్వే రైటు ఆధారపడ్డ తల్లికి స్వతంత్రం చాలా తక్కువ అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది శ్యామల ఇంటి భారం పిల్లలిద్దరి భారం అవలీలగా భుజానెత్తుకుని బాధ్యతలని విలువల సిలువగా మోసిన రోజుల్లో కూడా ధైర్యంగా ఉంది ఏనాడు కృంగిపోలేదు కొడుకు ఎంఎస్ చేయడానికి వెళ్తే ఇల్లు తాకట్టు పెట్టిందే కాని భయపడలేదు ఎలాగా అని అనుకోలేదు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే మన స్ఫూర్తిగా ఆశీర్వదించింది పెళ్లిలో ఆడపిల్లవారు తనకి కూతురు శ్వేతకి ఏమాత్రం మర్యాద ఇవ్వకపోయినా పోనీలే వాళ్లతో మనకేంటి అని కూతురికి నచ్చజెప్పి తన మనసుని సమాధానపరుచుకుంది కోడలికిద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూతురు శ్వేత పురుళ్ళు అందుకని అమెరికా వెళ్లాల్సిన అవసరం శ్యామలకి రాలేదు కోడలు అస్మిత తల్లి వాళ్ల దగ్గరుంది ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్లు వాళ్ల దగ్గరున్నారులే అని తృప్తిపడింది తనున్న ప్రపంచంలో నుంచి అవతల ఉన్న కొడుకుని అద్దంలో తలకిందులుగా చూస్తూ మురిసిపోయింది తనకి సూర్యుడొస్తే మామయ్య ప్రపంచం చీకటిగా ఉంటుందని కూతురు కొడుకు ఆశ్చర్యపోతుంటే ఓ టార్చ్ లైటు బత్తాయి పండుతో ప్రయోగం చేయించి భ్రూ భూభ్రమణంలో ఈ చీకటి వెలుగులు ఎంత సహజంగా వస్తాయో వాడికి వివరంగా చెప్పింది కానీ ఈ రోజున పక్కా వ్యాపార పక్కీలో జీవితం గడిపేస్తున్న కొడుకు చీకట్లో తణుబుకుంటూ వెళుతున్న వాడి ప్రవర్తన జీవన భ్రమణంలో సహజమే అని మనసును సరిపెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది తల్లి కొడుకుల బంధాల్లో లాభ నష్టాలా ఈ బంధంలో గుండెకి ఏమాత్రం సంబంధం లేదా శ్యామల జరిగింది గుర్తుకు తెచ్చుకుంది అమెరికా రమ్మనమని రోజూ ఫోన్లు చేస్తుంటే పక్కింటి అంజమ్మకి పైన ఉండే శేషయ్యకి చెప్పింది శేషయ్య శ్యామల సొంత అన్నయ్య కూతురు పెళ్లి చేశావు ఇద్దరు పిల్లలకి పురుళ్లు పోసావు ఇంకా రిటైర్ అయిపోయి కొడుకు దగ్గరికెళ్ళు ఎన్నాళ్ళు ఇలా ఒక్కదానివే ఉంటావు కొడుకు కోడలు మనవలు ఇక అక్కడే వాళ్లతోనే ఉండు ఇద్దరూ అదే అన్నారు శేషయ్య దగ్గరుండి అన్ని పనులు పూర్తి చేయించి విమానం ఎక్కించాడు సరిగ్గా ఇలాంటి విమానంలోనే మూడు నెలల క్రితం ఎప్పటినుంచో రమ్మంటున్న కొడుకు నరసింహం ఉన్న న్యూయార్క్కి వెళ్ళింది కోడలు అస్మిత ఏం మాట్లాడలేదు మూడేళ్ల మనవడు ప్రతీక్ ఏడాది మనవరాలు ప్రీతి చేతులు చాచి నవ్వుతూ ఆహ్వానించారు ఓ పదిహేను రోజులు గడిచేసరికి శ్యామల ఇంటి బాధ్యత మెల్లమెల్లగా తీసేసుకుంది వంట చేయడం పిల్లల్ని చూడడం పార్కు తీసుకెళ్లడం ప్రీతికి పాలు పట్టడం జ్యూస్ పట్టడం ప్రతీక్కి అన్నం తినిపించడం వట్టలు మార్చడం అన్ని కూడా ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసింది వాళ్లను ఆడించింది పాడించింది కథలు చెప్పింది జోలపాటలు పాడి వాళ్లని నిద్రపుచ్చింది పిల్లలు బాగా దగ్గరయ్యారు కానీ కాని అస్మిత దగ్గరవ్వలేదు పోనీలే అనుకుంది గంటల తరబడి తల్లితో మాట్లాడుతుంది నాతో ఓ పది నిమిషాలు కూడా గడపదేం అని అనుకున్న క్షణాలు ఉన్నాయి అయినా ఆమె తత్వం అంతే అని సరిపెట్టుకుంది ఓ రాత్రి భోజనాలు అయిపోయాక వంటిల్లు సర్దుకుంటుంది శ్యామల నరసింహం తల్లి దగ్గరకొచ్చాడు అస్మితకి మా ఆఫీసులోనే ఉద్యోగం దొరికింది సంభ్రమంగా కొడుకును చూసింది మంచిది ఇంతకీ ఎప్పుడు దొరికింది ఉద్యోగం వచ్చి చాలా రోజులైంది కాని శ్యామల మనసు చిన్నపోయింది ఎందుకు చెప్పలేదు అని అడిగితే చెప్పాలని రూలేం లేదు కదా అని అంటే అస్మితకు ఉద్యోగం వచ్చింది మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తాం నువ్వు పిల్లల్ని చూడగలవా అంటే ఎంతో సంతోషించేది కాని శ్యామల తన భావాన్ని పైకి కనిపించనీయలేదు ఎల్లుండి సోమవారం జాయిన్ అవ్వాలి ఇద్దరం కలిసి పెడతాం కలిసే వస్తాం ఎప్పుడు ఏం చెయ్యాలో ఏ ఫోన్ నంబర్లు దేనికో అన్ని వివరంగా రేపు ఆదివారం నాడు చెప్తాను అన్నాడు కొడుకు ఈ మాటలన్నీ కోడలు చెప్తే ఎంత బాగుంటుంది కొడుకే ఎందుకు చెప్పాలి మా మధ్య ఇంత అగాధ ఎందుకు అలాగే లేరా పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సంతోషంగా మనస్ఫూర్తిగా అంది అందుకే కదా నిన్ను రమ్మన్నది ప్రీతి పుట్టడం దగ్గర్లో మంచి ఉద్యోగం దొరకక అస్మిత ఇంట్లోనే ఉండిపోయింది ఇప్పుడు నువ్వు నువ్వు నువ్వున్నావు పిల్లల్ని చూడడానికి నువ్వు నువ్వు నువ్వున్నావు లోని అర్ధాలు వెతకాలని అనుకోలేదు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను పిల్లల్ని ఇంటిని నేను చూస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తారు డివిజన్ ఆఫ్ లేబర్ అని అనుకుంది ఇది తన ఇల్లు వాళ్ళు తన వాళ్లే పరాయి వాళ్లేం కాదు కదా అనుకుంది శ్యామల కొడుకు కోడలు వెళ్లిపోయాక ప్రతీక్ని బసెక్కించి ప్రీతిని తయారు చేసి వంట చేసి ఇల్లు సర్ది భోజనం అయ్యాక మనవాణ్ణి తీసుకొచ్చి వాడికి తినిపించి కొంచెం సేపు ఇంట్లో ఆడించాక సాయంత్రం ఎదురుగా ఉన్న పార్కుకు తీసుకెళ్తుంది అలా వెళ్లిన మొదటి రోజుల్లో రావుగారితో శ్యామలకి పరిచయం ఏర్పడింది మనవళ్లు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల కోసం విజయవాడ నుంచి నేను మా ఆవిడ వచ్చాం ఇప్పుడు మనవళ్లు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఇంక మా అవసరం లేదు ఈ లోకంలో తమ అవసరం తీరి నా భార్య పరలోకానికి వెళ్ళింది ఒంటరి వాణ్ణయిపోయాను సాయంత్రం పార్కు వస్తుంటాను విజిటింగ్ వీసా మీద వచ్చిన పెద్దవాళ్లకి వాళ్ళ వాళ్ళకి తీరుబడి లేకపోతే గైడ్ గా మారిపోయి ఆ ఊర్లు ఈ ఊర్లు చూపిస్తూ ఉంటాను ఒకవేళ మీ అబ్బాయికి కానీ కోడలికి కానీ వీలు కాకపోతే నన్ను అడగండి గైడ్ గా మీతో వచ్చి అమెరికా అంతా చూపిస్తాను కలుపుగోలుగా మాట్లాడుతున్న అతనిని చూస్తుంటే అన్నయ్య శేషయ్య గుర్తొచ్చారు ఇవాళో రేపు అన్నయ్యతో మాట్లాడాలి అనుకుంది రావుతో ఎంతోసేపు మాట్లాడి ఇంటికొస్తే ఇంటికొచ్చినట్టుగా అనిపించింది ఇంట్లో అస్మిత ముభావం నరసింహంకి తన పని పిల్లలు వాళ్ల గదిల్లో ఏదో ఆడుకోవడం ఇంట్లో శ్యామల ఒక్కటే నిశ్శబ్దంలా అనిపించింది కాని ఈ జీవితానికి అలవాటు పడాలి తప్పదు ఇండియా జీవితం వేరు అమెరికా జీవితం వేరు కంపారిజన్ లేదు అలా చూస్తూ ఉండాలని లేదు జీవితం ఎప్పుడూ నచ్చినట్లుగా ఉండదు ఎలా ఉన్నా జీవితాన్ని ఆహ్వానించాలి అలవాటు లేని పనులు గిన్నెలు తోముకోవడం పిల్లల పనులు విశ్రాంతి తక్కువ అవడంతో ఒంట్లో సరిగ్గా ఉండడం లేదు కాళ్ల నొప్పులు జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది అయినా అలాగే పనులు చేస్తుంది కొడుకుకు చెప్పడానికి ఇష్టపడలేదు తన దగ్గర ఉన్న కిట్లోంచి తీసి వేసుకుంటుంది దేనికి ఏమందో అన్ని వచ్చింది పార్కుకు తీసుకెళ్లాలనిపించక ప్రతీక్ టీవీ ముందు కూర్చోబెట్టి కార్టూన్ పెట్టింది సోఫాలో కూర్చొని అలా కళ్ళు మూసుకుంది నిద్ర పట్టేసింది నానమ్మ లే పార్కు వెళ్దాం లే అని చెయ్యి పట్టుకుని లేపాడు ప్రతీక్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది చెయ్యి ప్రతీక్ ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది చెల్లి పడుకుంది కదా లేచాక వెళ్దాం కార్టూన్ చూడు పోనీ నా ఊళ్ళో కూర్చుని టీవీ చూస్తావా మనిద్దరం కూర్చొని కార్టూన్ చూద్దాం అంది ప్రతి కోపంగా రిమోట్ ని శ్యామల చేతిలోంచి తీసుకుని టకటకా ఛానల్ని నొక్కేసి రిమోట్ ని విసిరి నేలకేసి కొట్టాడు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు రా ఇప్పుడే రా వెళ్దాం రా రా అని ఏడవడం మొదలు పెట్టాడు వాడి ఏడుపుకి శ్యామల భయపడింది ఇక్కడ పిల్లల్ని ఏమీ అనకూడదు తిట్టకూడదు కొట్టకూడదు ఏడిపించకూడదు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టుకుంటారు ఇది మన దేశం కాదు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చేటట్టు కొడుకు చెప్పాడు పార్క్లో రావు కూడా చెప్పాడు తన వెంట తెచ్చిన పెద్ద బాల శిక్ష తీసుకొచ్చి ప్రతీక్ పక్కన కూర్చొని అందులో ఉన్న పదాలకు యాక్షన్ చేస్తూ అర్థం చెబుతోంది ప్రతీక్ కోపంతో ఆ పుస్తకాన్ని శ్యామల గదిలోకి విసిరేశాడు ఆ పుస్తకం ప్రీతి పడుకున్న మంచానికి గట్టిగా తగిలేసరికి పెద్ద శబ్దం అయ్యింది ఆ శబ్దానికి ప్రీతి నిద్రలేచి ఏడవడం మొదలుపెట్టింది శ్యామల శ్యామన దాన్ని ఎత్తుకుని ఒక జ్యూస్ సీసాని దాన్ని నోట్లో పెడుతూ టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది ఏడుస్తున్న ప్రీతి సీసాని తోసేసింది అది కాస్త ఏడుస్తున్న ప్రతీక్కి తగిలింది అసలే నిప్పు తొక్కిన కోతిలా ఉన్నాడేమో దానితో ఇంకా గొంతు పెంచి ఏడవడం మొదలు పెట్టాడు సరిగ్గా అదే టైంకి కొడుకు నరసింహం అస్మిత తలుపు తీసుకుని లోపలికొచ్చారు ఏడుస్తున్న పిల్లలు వాగుతున్న టీవీ నుంచున్న శ్యామల ఏమిటి ఏడుపులు ఇవాళేనా లేక రోజు ఇంతేనా అని నొసలు చిట్లించి అడుగుతున్న అస్మితను చూసి చిన్నబోయింది శ్యామల ఏం చెప్పాలో తెలియక అలాగే నుంచుండిపోయింది వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే సముదాయించకుండా టీవీ చూస్తున్నారా ఇవాళ ఏదో పని ఉండి మేం తొందరగా వచ్చాం కాబట్టి మీరు పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిసింది లేకపోతే పిల్లలు మీ దగ్గర బావున్నారనుకుంటూ రాంగ్ నోషన్లో ఉండేవాళ్లం ఏదో చెప్పబోతూ కొడుకును చూసింది శ్యామల అనువదించలేని భావాలతో ఉన్న కొడుకు చూపులకి కృంగిపోయింది తనని ఎలా డిపెండ్ చేసుకోవాలో ఆమెకు తెలియలేదు ప్రతీక్ బయటకు తీసుకెళ్లమని గొడవ చేస్తుంటే టీవీలో కార్టూన్లు పెట్టాను ప్రీతి లేచాక వెళ్దామన్నాను అంది మెల్లగా శ్యామల వింతగా అస్మిత కార్టూన్లా అదే ఛానల్ కాస్త చూడండి హిందీ సీరియల్ వస్తుంది మీరే చూస్తూ వాడికి కార్టూన్ పెట్టానని అంటారే అంది ఆశ్చర్యంగా టీవీ చూసింది నిజమే ఏదో హిందీ సీరియల్ ప్రతీ కిందాక కోపంలో మార్చేసినట్టున్నాడు అంటూ కొడుకు నరసింహం వైపు చూసింది ఏం చెప్పకమ్మా ఎదురుగా కనపడుతున్న దానికి ఎలాంటి సంజాయిషి ఇస్తావు అంటూ తల్లిని చూశాడు భూమిలోకి జారిపోయినట్టుగా అనిపించింది బయట కూడా ఏం పెద్దగా పట్టించుకుంటున్నారని ఏదో చెప్పబోతున్నారు ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతుంటారట నాకేం తెలియనట్టుగా ఉన్నాను నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు రాయిలా ఉండిపోయింది శ్యామల నేను నరసింహంతో చెబుతూనే ఉన్నాను మీ మమ్మీకి పిల్లల్ని చూడ్డం రాదని కాని తను వినలేదు మా అమ్మ అమెరికా రావాలి అమెరికా రావాలి అని పట్టుపట్టాడు మా మమ్మీ ఎంత బాగా చూస్తుందో పిల్లల్ని పిల్లలు కూడా సంతోషంగా ఉండేవారు మా సిస్టర్కి బాబు పుట్టాడని అక్కడికి వెళ్ళింది లేకపోతేనా చెడొస్తే బాగుండునని శ్యామల కనిపించింది అస్మిత స్టాపిట్ పిల్లలిద్దరూ ఏడు పాపేశారు అంత కోపం ఎందుకు మా మమ్మీ వచ్చే వరకు పిల్లలిద్దరినీ డే కేర్ సెంటర్లో పెడదామంటే ఏమన్నావో గుర్తుందా అమ్మ పిల్లల్ని చూస్తే పదిహేను వందల డాలర్లు మిగులుతాయని అనలేదు అన్నావా లేదా చూడు ఇక్కడ ఏం జరుగుతుందో ఎంత మిగులుతుందో ఈవిడకయ్యే ఖర్చుకి డే కేర్ సెంటర్ ఖర్చుకి ఏం తేడా లేదు అంతా ఒక్కటే పోనీ ఏమన్నా బాగా చూస్తుందా అంటూ శ్యామల కేసు చూసింది శ్యామల గుండె నిశ్శబ్దంగా వెయ్యి ముక్కలయింది ఆ ముక్కలన్నీ చర్మాన్ని చీల్చుకుని బయటకు వచ్చేస్తాయేమోనని కుడిచెత్తుతో గుండెని గట్టిగా అదుముకుంటూ గదిలోకి వెళ్లిపోయింది ఆ తర్వాత ఏం జరగనట్టే కొడుకు కోడలు ప్రవర్తించినా శ్యామల మామూలుగా ఉండలేకపోయింది ఆ తర్వాత చాలా రోజులకి ఆ తర్వాత చాలా రోజులకి పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్ళింది అక్కడ రావుగారు కనిపించారు చాలా రోజులైంది మీరిక్కడికి వచ్చి చాలా డల్లుగా ఉన్నారు ఏం సిస్టర్ ఒంట్లో బాగోలేదా పోని ఒక పని చేయండి అమెరికా చూడ్డానికి వచ్చిన కొంతమంది పేరెంట్స్ ని తీసుకొని నయాగరా వాషింగ్టన్ అవి చూపించడానికి వెళ్తున్నాను ఇలాంటి టూర్స్ వేస్తుంటానని తెలుసు కదా కొంచెం చేంజ్గా ఉంటుంది సరదా గారు బుష్ బుషుగారిల్లు చూదురు గాని కొంచెం సరదాగా అన్నాడు ఏం మాట్లాడలేదు రెట్టించి మరోసారి అడిగేసరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి నరసింహం కన్నా ఈ రావుగారు చాలా దగ్గర మనుషులా అనిపించాడు ఒక్కసారిగా గంగమ్మ పొంగింది ప్రవాహానికి ఆనకట్ట వేయదలుచుకోలేదు తేలికైన మనసుతో వచ్చింది ఆ రోజు ఇంటికి అస్మిత పిన్ని కూతురు బూస్టన్ ఉంటుంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటుందని అందరూ శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్లడానికి తయారవుతున్నారు నరసింహం ప్రతీక్ శ్యామలని రమ్మన్నారు శుక్రవారం రాత్రికి వెళ్లిపోయి ఆదివారం పొద్దున వచ్చేయాలని నెల రోజుల ముందు నుంచే వాళ్ల ప్లాన్ వేసుకున్నారు శ్యామల రానంది వాళ్లు వెళ్లిపోయారు నాడు నరసింహం అస్మిత పిల్లలు వచ్చారు వెంటనే శ్యామల గురించి పట్టించుకోలేదు ఓ గంట పోయాక ప్రతి గుర్తించాడు నాన్నమ్మ గురించి అడిగాడు లోపలెక్కడో ఉంటుందిలే అంది అస్మిత నరసింహం ఇల్లంతా చూశాడు శ్యామల కనపడలేదు వంటింట్లో ఏమీ చేసుకున్నట్టుగా కూడా కనిపించలేదు అదే అన్నాడు అస్మితతో ఎక్కడికి పోతారు రండి ఇక్కడే ఎక్కడో ఉంటారు ఏదో చిన్న నాటకం మనం ఇవాళ వస్తామని కూడా ఇంట్లో లేరంటే ఏంటర్థం జలసి ఇల్లు తులపడానికి సిద్ధపడుతూ అంది అమ్మకి జలసియా ఎందుకు నేను కొడుకుని పరాయి కాదు కదా నా మీద జలసి ఉంటుందా జలసి అన్నది మీ మీద కాదు నా మీద పెళ్ళైన ఎనిమిదేళ్లకే మీ నాన్నగారు పోయారని అన్నారు ఆవిడికి సంసార సుఖం అది లేదు కదా అందుకని కాదని గట్టిగా అనలేకపోయాడు నరసింహం పైగా అవునేమో అనిపించింది టైం గడుస్తోంది శ్యామల విషయం తెలియలేదు ఎక్కడికైనా వెళ్ళి దారి తప్పిపోయిందా ఎవరికైనా ఫోన్ చేస్తే భయపడ్డాడు ఎన్ని విషయాలు బయటకొస్తాయో చిన్న చిన్న విషయాలే కావచ్చు కానీ నలుగురి నోళ్లలో నానితే పెద్దగా అవుతాయి పోలీసుల సాయం తీసుకుందామంటే దానంత నరకం ఇంకోటి ఉండదు అమెరికాలో పోలీసులతో వ్యవహారం అంటే కొరువే ఆత్మహత్య కానీ చేసుకోలేదు కదా ఆ ఆలోచనకి కంపించిపోయాడు అదే జరిగితే తన పరువేం కావాలి కాళ్ళు చేతులు ఆడడం లేదు మనసు మనసులో లేదు ఏం చేయాలో తెలియడం లేదు అస్మిత పైకి బింకంగానే ఉన్నా లోపల భయంగానే ఉంది ఏదో వండింది ఏదో తిన్నారు ఆదివారం నాడు చేసుకునే పనులు కూడా చేసుకోలేదు సాయంత్రం ఏడు దాటింది ఫోన్ మోగింది వంద లంకనాలు చేసినంత నీరసంగా ఉన్న నరసింహం ఉలిక్కిపడి లేచి ఫోన్ దగ్గరకు వెళ్లాడు గదిలో నుంచి బయటకు వచ్చి మెట్ల దగ్గర ఆగింది అస్మిత నేను రా అమ్మని క్షేమంగా చేరాను అన్న మాట విని ఊపిరి తేలిగ్గా పీల్చుకున్నాడు ఆశ్చర్యంగా అస్మితను చూస్తూ అమ్మా అన్నట్టు సైగ చేశాడు హైదరాబాద్ నుంచి శేషయ్య మామ టాక్సీ తీసుకొని వచ్చాడు ఏదో అడుగుతున్నాడు కొడుకు శ్యామల సమాధానం ఇయ్యదలుచుకోలేదు ఇస్తే ఎన్నో అడుగుతాడు అప్పుడు ఎన్నో చెప్పాల్సి వస్తుంది దాంతో పాటు మనసు కూడా బయటపడిపోతుంది ఎలా వచ్చానో అవన్నీ ఇంటికి వెళ్లాక మాట్లాడుకుందాం నేను ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను అస్మితని పిల్లల్ని అడిగానని చెప్పు గదిలో నా అల్మారాలోని బట్టల కింద ఓ కవర్ ఉంచాను అది తీసుకో ఫోన్ పెట్టేస్తుంటే బోసిగా ఉన్న చేతులు కనిపించాయి అమెరికా నుంచి తిరిగి రావడం కోసం తన బంగారు గాజులు అమ్మేసింది మరి తన గాజులు అమ్మిపెట్టి తనకు టికెట్ తీసిచ్చిన రావుగారిని తలుచుకుంటూ శేషయ్య దగ్గరకొచ్చింది ఒక్క అంగలు గదిలోని కబ్బోర్డు తెరిచి దుప్పట్ల కింద ఉన్న గులాబీ రంగు కాగితం మడత తీసుకొచ్చి తెరిచాడు నరసింహానికి అస్మితకి శ్యామల వ్రాయునది యుద్ధం పక్క దేశంతోనూ పొరుగునున్న శత్రువుతోనూ అయితే నిస్సంకోచంగా నిర్భయంగా చేయవచ్చు కానీ ఇంట్లో వాళ్లతో అయితే ఎలా చెయ్యడం ఆ పరిస్థితి రాకుండానే మేల్కొన్నాను ఈ రోజుల్లో మనలాంటి చిన్న చిన్న కుటుంబాల్లో భాష ఓ పెద్ద పాత్ర వహిస్తోంది నా తరం నుంచి మనవల తరానికి అందించాల్సినవి ఎన్నో ఉన్నాయి మన సంస్కృతి పండగలు వంశం పుట్టుపూర్వోత్తరాలు ఆచార వ్యవహారాల గురించి నేను ఉన్న సమాజం గురించి చెప్పాలి ఈ తరాల మధ్య వంతెనలు వేయాలని అది నా బాధ్యత అని అనుకున్నాను అందుకే నువ్వు రమ్మనగానే వాలంటరీగా రిటైర్ అయ్యి ఓ పెద్ద ధర్మకార్యం నిర్వర్తించాలనుకుని వచ్చాను నేను మీ కుటుంబంలో దానిని అని అనుకున్నాను కానీ మీరు జీతం పత్యం లేని ఆయాలా అనుకోవడం నా దురదృష్టం సెంటర్లోని నానీకి ఇంట్లోని గ్రాండ్మాకి తేడా లేకపోవచ్చు కానీ నాకు మనవలికి మధ్య ఉన్న బంధంలో డబ్బు లేదు డబ్బు పారేస్తే కొనే బంధం బంధం కాదు మా బంధంలో ఉన్నది రక్తం ఎమోషన్స్ డబ్బు సంపాదన లాభ నష్టాల లెక్కలు తప్ప జీవితంలో ఏం లేదనుకుంటే అది అజ్ఞానం నేను మీ దగ్గరకు రాను అని భీష్మించుకోను నీ పిల్లలతో పాటు నీ తల్లి కూడా నీ ఇంట్లోని నీ కుటుంబంలోని వ్యక్తి అని మీరు అనుకున్న రోజున తప్పకుండా వస్తాను నాయనమ్మలా వస్తాను ఆయాలా కాదు నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా అయ్యేదాన్ని ఆ ఒంటరితనం నాకు హైదరాబాద్లో లేదు అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు అలాంటి వాతావరణం కాకపోయినా కనీసం ఒకరికొకరం అనే వాతావరణం మీ ఇంట్లో నాకు కనిపిస్తే నా ప్రయత్నాలు ఫలించినట్లే అందుకోసమే నేను అడుగువేశాను అస్మితని నా కూతురులా భావించిన ఆమె కనీసం నన్ను అత్తగారిలా కూడా చూడలేకపోయింది అయినా నేను క్షమించేశాను నేను పెద్దదాన్ని చిన్నవాళ్ల మీద నెగిటివ్ భావాలు ఉండవు ఇది రాస్తున్నప్పుడు నాకు మా అంజమ్మ గుర్తొచ్చింది ఒకప్పుడు ఆమె భావాలతో ఏకీభవించలేదు కానీ ఆమె రైటు తల్లులు కొడుకుల్ని ఏమీ అనరు కోపం తెచ్చుకోరు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు నేను ఓ అమ్మని ఇంకా చదవలేకపోయాడు ప్రతి అక్షరంలో ఆత్మాభిమానం నిండిన ఆమె మొహం కనిపిస్తోంది తన వికృత రూపం కాదు కాదు వికృతమైన మనసు కనిపిస్తోంది ఇదండి ఈ రోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి